ఫ్రెండ్స్ మీ కాడ అట్టపెట్టుంటే అట్టపెట్టి తీసుకోండి, లేదా ఒక బకెట్ అన్నా తీసుకోండి. ఇది ఈవీ లైట్ 12 వోల్ట్స్తో పనిచేస్తుంది. ఇది అడ్జస్టబుల్ పోస్టర్, 5 వోల్ట్స్ నుంచి 35 వోల్ట్స్ దాకా మారుతుంది. మన ఫోన్ పిన్ పెడితే అటు పక్క 35 వోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి రెండు వైర్స్, ఒక కార్బన్ షీట్ ఫ్రెండ్స్ బకెట్ పైన పెట్టేదానికి. ఇప్పుడైతే అక్కడ హోల్ చేయాలి. నేనైతే టెక్స్టర్తోనే చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనం అయితే ఎల్ఈడికి అనేది వైర్ అనేది ఫిక్స్ చేయాలి. నేను ఎల్ఈడికి వైర్ ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎల్ఈడి కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కొనుక్కోవచ్చు. ఎల్ఈడికి వైర్లు అనేది ఫిట్ చేసాను ఫ్రెండ్స్. కార్బోర్డ్ షీట్ దగ్గర మనం హోల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ హోల్ అనేది రెండు వైర్లు దూర్చాలి. ఎల్ఈడిని అక్కడ ఫిక్స్ చేసేదానికి స్క్రూలు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను స్క్రూలు అనేది యూజ్ చేస్తున్నాను. రెండో స్క్రూ ఫ్రెండ్స్, రెండో స్క్రూ కూడా ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫిక్స్ అయితే అయిపోయింది. ఇట్ పెట్టేయాలి ఫ్రెండ్స్. అడ్జస్టబుల్ బూస్టర్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇటు పక్క 35 వోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. వీటికి మన ఎల్ఈడి లైట్ని అయితే కనెక్ట్ చేద్దాం. ప్లస్ పక్కన ప్లస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, మైనస్కి మైనస్ ఇచ్చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర 12 వోల్ట్ అడాప్టర్ లేకపోతే ఇది కొనుక్కోవచ్చు. మైనస్కి మైనస్ ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ ఫ్రెండ్స్, మన ఫోన్ ఛార్జింగ్ది. దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. లూజ్ కనెక్షన్ ఏమో మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. వైర్ తెగిపోయింది. మళ్ళీ ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఫోన్ పిన్ ఛార్జింగ్ అయితే ఇచ్చి చూస్తాం. సారీ ఫ్రెండ్స్, ఆ అడాప్టర్ అయితే ఫెయిల్ అయిపోయింది. నేను 12 వోల్ట్ బ్యాటరీ నుంచి తీసుకున్నాను ఈ 12 వోల్ట్ వైర్స్ ఫ్రెండ్స్. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ ఇచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. ఆ అడాప్టర్ కాలిపోయింది, అది కొంచెం వాటర్లో పడింది ఫ్రెండ్స్, అందువల్ల ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఇదేంటంటే రేడియేషన్ని జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఏం కాదు, కానీ కంటికి కనిపించిన సూక్ష్మజీవులకి ఇది ప్రమాదం. అంటే కరోనా వైరస్ లాంటి వాటిని చంపేస్తుంది. ఈ లైట్ ఫోర్స్ పడినప్పుడే వైర్ రేడియేషన్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ రేడియేషన్ ద్వారా వైరస్ కానీ ఏమన్నా చచ్చిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ ఈ బకెట్లో అనేది మనం బయట నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ వేసేయాలి. చూస్తున్నారు కదా నేను వేస్తాను, చూడండి మేము బయట నుంచి తెచ్చుకున్న సామాన్లు ఇవి. ఈ బయట నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ దీంట్లో వేసి పెట్టేస్తున్నాం. నా మొబైల్ కూడా పెట్టేస్తున్నాను ఎలా వర్క్ అవుతుందో చూపించడానికి. ఈ లైటర్ అనేది రేడియేషన్ని జనరేట్ చేస్తుంది. ఇది మనుషులకైతే అంత ప్రమాదం లేదు, కానీ చిన్న చిన్న సూక్ష్మజీవులకి ప్రమాదం. మనుషులకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, మనం సేఫ్టీగా ఉండొచ్చు. ఇది అనేది రేడియేషన్ జనరేట్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో కూడా నేను లాస్ట్లో వీడియోలో చూపిస్తాను, అంటే వైరస్ని ఎలా చంపేస్తుంది రేడియేషన్ అనేది లాస్ట్లో చూపిస్తాను. మనుషులకైతే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు. వాటర్ ఫిల్టర్లో కూడా ఇదే వాడతారు. ఇవి లైట్స్ మామూలు లైట్ వాడినా మీరు ఎటువంటి ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. మామూలు లైట్స్ వాడకూడదు. ఈవీ లైట్ అనేదే రేడియేషన్ని జనరేట్ చేస్తుంది. ఈవీ లైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. వీడియో పైన కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఈవీ లైట్ అంటే ఏంది. దానికన్నా ముందు వైరస్ని ఎలా చంపుతుందో చూడండి. ఈవీ లైట్ యూవీసీ రేడియేషన్ టెక్నాలజీ జో బినా కిసి కెమికల్ కా ఇస్తేమాల్ కరే వైరస్ ఆర్ బ్యాక్టీరియా కో మార్ దేతీ హై. జబ్ యూవీసీ లైట్ ఆప్కే సామాన్ పర్ పడతీ హై తో ఉస్సే ఏక్ బహుత్ పవర్ఫుల్ జెర్మిసైడల్ ఎఫెక్ట్ క్రియేట్ హో జాతా హై జిస్సే వైరస్ ఆర్ బ్యాక్టీరియా కా డిఎన్ఏ డీఆక్టివేట్ హో జాతా హై జిస్కా మత్లబ్ హై కి సామాన్ ప్రాపర్లీ డిస్ఇన్ఫెక్ట్ హో జాతా హై. ఫ్రెండ్స్ ఇదైతే ఈవీ లైట్, నేను చూపించింది వేరే మోడల్, ఇది వేరే మోడల్. ఇదైతే మనకి అమెజాన్లో 200లోనే అందుబాటులో ఉంది. ఇదే వాడండి, ఇంకేం వాడవండి. ఎక్స్ట్రా ఎన్నెన్నో కనిపిస్తుంటాయి, అవన్నీ ఏమి తీసుకోకండి. ఈ లైట్ ఒకటే తీసుకోండి. ఇది 12 వోల్ట్స్తో పనిచేస్తుంది. ఫ్రెండ్స్ మీ దగ్గర 12 వోల్ట్ అడాప్టర్ లేకపోతే అడ్జస్టబుల్ బూస్టర్ కొనుక్కోవచ్చు. అడ్జస్టబుల్ బూస్టర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.